అక్రమ కేసులతో చంద్రబాబును 50 రోజులుగా జైల్లో ఉంచడం హేయమైన చర్య అని మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అన్నారు. చంద్రబాబుపై కోర్టులో విచారణ సక్రమంగా జరగకుండా వైసీపీ నాయకులు అడ్డుగా పదే పదే పిటిషన్లు వేయడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రోజు రోజుకి చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతింటున్నా సామాన్యుడికి జరిగే న్యాయం సైతం మా అధినేతకు జరగడం లేదని ఆయన రాయచోటిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వాపోయారు. ఏమీ నిరూపించలేని వైసీపీ నాయకులు ఏదో తరహాగా ఈ వివాదాన్ని ఏదో ఒక రూపంగా పిటిషన్ వేసుకుంటూ విచారణ సక్రమంగా జరగనీయకుండా వాయిదాలు కోరుకుంటూ ఒక మానసిక క్షోభ పెట్టాలని చెప్పి ఒక ప్రయత్నంలో భాగమే ఈరోజు జరుగుతున్న కార్యక్రమం. ఒక పక్క ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింటుంది, కంటికి సంబంధించిన జబ్బు వచ్చింది, దానికి చిన్నపాటి ఆపరేషన్ చేయించాలా, అలాగే మిగతా సమస్యలు కూడా ఒకటి రెండు సమస్యలు డాక్టర్లు ప్రస్తావిస్తే ఒక సామాన్య మానవునికి రాష్ట్రంలో జరిగే న్యాయం చంద్రబాబు నాయుడు గారికి జరగడం లేదు అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక సామాన్య మానవునికి చిన్నపాటి జ్వరమో దగ్గో జలుబో వస్తే కూడా జైలు అధికారులు హాస్పిటల్కి తీసుకుపోయి ట్రీట్మెంట్ ఇప్పించి తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని సర్వస్వము ఈ రాష్ట్రానికి ఆయనే అని పనిచేసిన వ్యక్తి. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి సామాన్య పౌరునికున్న హక్కులు కూడా లేకుండా పోవడం చాలా బాధాకరం. ఇంకో పక్క చూస్తే వైసీపీ ఈ ప్రభుత్వం ఈ 50 రోజులుగా పూర్తి స్థాయిలో దోపిడీకి పాల్పడతా ఉంది. కొత్తగా అన్ని మండలాల్లో కూడా పట్టాలన్నీ ఇప్పించాలని చెప్పి ప్రయత్నంతో భూదందా స్టార్ట్ చేసింది. వాళ్ళ కార్యకర్తలకు ఎక్కడ పట్టే అక్కడ ఎవరెవరో ఎప్పుడో తరతరాల నుంచి సాగు చేసుకుంటున్న భూములను కూడా ఈ తప్పును ఒకటికి 10 సార్లు చెప్తే ఎవడో ఆంబోతు రాంబాబు రాంబాబులు అంటాడో ఇంకోడెవడో నానంటాడో లేకుంటే ఒక ఆయన రోజా ఇట్లా టోళ్ళు వాళ్ళ భాష చూస్తే ఎంతో బాధాకరం. భువనేశ్వరి దేవి గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిజం గెలవాలి అని చెప్పి ఆమె మహిళలకు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మహిళగా ఆమెకు జరిగిన అన్యాయం, ఒక మహిళగా ఆమె భర్త 50 రోజుల నుంచి జైల్లో ఉంటే ఆయన యోగక్షేమాలు కూడా వాళ్ళు తెలుసుకుంటే ప్రయత్నములు కూడా చేసే పరిస్థితికి అడ్డంకులు కల్పిస్తున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఓ పక్క డ్రోన్ కెమెరాలో లేకుండా పోతే నక్సలైట్లో లేకుండా పోతే గంజాయి ఇవన్నీ కూడా జైలు ప్రాంతానికి చేరే పరిస్థితి వస్తూ ఉంది. వీటి పైన మా అధినాయకుడు ఆరోపణలు చేశాడు, జడ్జి గారికి లేఖ రాసుకున్నాడు ప్రాణహాని ఉంది అక్కడ అని. దీనిపైన వ్యంగ్యంగా మాట్లాడతారు. దురదృష్టకరం, ఈరోజు ఈ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు ధోరణిలోనే పనిచేస్తూ ఉంది. పరాకాష్ట ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్. ఈ 4.5 సంవత్సరం పైబడి అన్ని గ్రామాల్లో కక్ష సాధించినారు, అందరు భూములను లాక్కుంటే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఎవడు ఏం చేసినా భయపడి బతికే పరిస్థితులు ఏర్పడినాయి. చాలా దురదృష్టకరం. రాబోయే ఎన్నికల్లో
ఎన్నికలు ఎంతో దూరంగా లేవు కేవలం 4 నెలలు ఉన్నాయి నోటిఫికేషన్ ఖచ్చితంగా మార్చిలో వచ్చే అవకాశం ఉంది ఈ దరిద్రపు దుష్ట పరిపాలన అంతం కావాలా అని చెప్పి ప్రజలకు పిలుపునిస్తూ చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మీరు మానసికంగా ఇబ్బంది పెట్టారో దీని ఫలితాన్ని మీరు చెవి చూస్తారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాను చెప్పిన భూములను కూడా వాళ్ళ కార్యకర్తల పేరు మీద నమోదు చేయించే ప్రయత్నం చేశారు ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఎవరికైనా డికేటి పట్టా ఇవ్వాలంటే భూమి లేని నిరుపేదకి ఇవ్వాల్సిన భూములను ఈ రోజు భూములు ఉండే భూస్వాములకు వాళ్ళ ఇళ్ళల్లో ఉండే ఆడవాళ్ళకు పెళ్లి గాని పిల్లలకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నాయి అన్నమయ్య జిల్లాలో కూడా ముఖ్యంగా రాయచోట్లో అన్ని మండలాల్లో కూడా వందల ఎకరాల పట్టాలు ఇచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి ఎక్కడ చూసినా వివాదాలే ఎవరో చేసుకుంటే భూములన్నిటిని కూడా ఈ రోజు వైసీపీ శ్రేణులకు పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు అభివృద్ధిపైన ధ్యాస లేదు ఎంతసేపు ఆదాయంపైన ధ్యాస అన్నిట్లో కమిషన్ ఈ ఎమ్మెల్యేలకు ఈ ఎంపీలకు వేరే పనే లేకుండా పోయింది చుక్కల భూముల్లో కమిషన్ జరుగుతున్న అభివృద్ధి పనుల్లో కమిషన్ ఎక్కడ చూసినా క్వారీల్లో కమిషన్ ట్రాన్స్ఫార్మర్లు ధరలు విపరీతంగా పెంచేసి రైతులపైన భారమేసే పరిస్థితి చిన్నపాటి ట్రాన్స్ఫార్మర్ కూడా ఇప్పుడు 2 లక్షలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 40-50 వేలతో ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఈ రోజు 2 లక్షల రూపాయలు ఖరీదు అంటే ధరలు విపరీతంగా పెంచి రైతులకు ఇచ్చే సబ్సిడీ పూర్తిగా ఆ సబ్సిడీ ఇచ్చినా ఒకటే ఇవ్వకున్నా ఒకటే ఎందుకంటే ఆ ఉన్న ట్రాన్స్ఫార్మర్ కంటే ఈ ధరలే విపరీతంగా పెరగడంతో రైతులు కట్టే డబ్బు ఎక్కువ అయిపోయింది విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరు నీళ్లు సకాలంలో వదిలే స్థితి లేదు కరువు పరిస్థితులు ఏర్పడినాయి ఇవన్నీ కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారిని డైవర్ట్ చేస్తే తెలుగుదేశం శ్రేణులందరూ కూడా కంప్లీట్గా ఆ దాసలో ఉంటారు ఇక్కడ ఈ దోపిడీ చేయొచ్చనే లక్ష్యంతో ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం పాల్పడుతోంది వాళ్ళకి తెలిసి ఈరోజు చేసింది తప్పు